ఎక్కడుందాం? జిఎంఆర్ ఎరీనా అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించినటువంటి సంస్థ ఇది. వీళ్ళ కొత్త లోగో లాంచ్ ఉంది, దాంట్లో నేను పర్ఫామ్ చేయడానికి వచ్చిన, అది స్టోరీ. నాకు డౌట్, చాలా మంది స్టాండ్ అవుట్ చేసేవాళ్ళు ఉన్నారు, కాకపోతే మీకు చాలా చాలా ఈవెంట్స్ వస్తున్నాయి, ఎలా మేనేజర్? నాకు మధ్యవర్తులు ఎవరు లేరు. చాలా మంది ట్రై చేశారు టైసను, అంటే నాకు మేనేజ్ చేస్తారని, నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పిస్తామని. నా జీవితానుభవం ఒకటే చెప్పింది, పైసలు తక్కువ సంపాదించినా సరే ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నా, నాకు నిజంగా తెలియదు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు. అమ్మతోడు ఓకే, నేను ఒకటే చెప్తా, మీరు నాకు పిలిచారనుకో, ఇంక నేను వస్తున్నా అంతే. ఎంత ఇస్తారనేది కాదు, ఎందుకంటే మీ విజ్ఞత ఓకే, మీకు నాకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత మనస్ఫూర్తిగా ఇద్దరు కానీ అని చెప్తా. సో మధ్యవర్తులు ఎవరు లేరు, ఓన్లీ ఒక్కటే నా యొక్క కండక్ట్ అంటే నా ప్రవర్తన, దాంతోపాటు ఏమంటారు మన నా స్కిల్, ఈ రెండు తప్ప మధ్య ఇంక ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు. రెండవది నేను ఎవరి నుంచి ఏం ఆశించను, గ్రీన్ రూమ్ అడగను, నాకు ఇస్తారు తీసుకోను, ఆ తర్వాత వాటర్ అంటారు టీ అంటారు, ఐ డోంట్ డిపెండ్ అప్ అనేది ఇప్పటికి. సో నేను ఏ ఈవెంట్ మేనేజర్ నాతో పనిచేస్తాడో వాళ్ళు నాతో ఫ్రీ అయిపోవాలి, నన్ను చూడగానే వాళ్ళు నన్ను మర్చిపోతారు. అండ్ యూ నో దట్ రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్టాండర్డ్ చేసే ముందు ఎలాంటి ఏమంటారు, ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టాండ్ ఆర్టిస్ట్లకు తెలియంది, ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి చాలామంది వచ్చారు అండ్ ఐ లైక్ ఇట్. అందరు నువ్వు కూడా చేయాలి, వెరీ సూన్ చేస్తా. కానీ ఇది ఆర్ట్కి సంబంధించిన మీడియం కాదని తెలుసుకోలేకపోతారు. స్టోరీ టెల్లింగ్, ఇది ఒక స్టోరీ చెప్పాలి. సో స్టోరీ చెప్పే లక్షణం ఉన్నవాడికి ఇది ఉపయోగపడుతుంది తప్ప ఉత్త బొమ్మలు అందంగా వేసేవాడికి కాదు. బొమ్మలు అందంగా వేయాలంటే క్యాన్వాస్ మీద వేయి, దానికి స్టోరీ, దానికి స్టాండ్ ఆర్టే పర్ఫామ్ చేయక్కర్లే. ఇంగ్లీష్లో ఒక పదం అంటారు ఎఫిమరల్, ఏమన్నారు? ఎఫిమరల్ అంటే క్షణభంగురం. సో ఈ స్టాండ్ ఆర్టిస్ట్ క్షణభంగురం, ఇలా వేసావు మళ్ళీ తుడిపేసావు. క్యాన్వాస్ అట్లా కాదు, 10 రోజులు ఒకటే బొమ్మ, అక్కడ నీ స్కిల్ చూపించుకో, ఇక్కడ నువ్వు మంచి కథకి బొమ్మలు వాడుకో. సో ఇట్లా పర్ఫామ్ చేయాలంటే ఏంటి, ఒక మంచి స్టోరీ కావాలి. సో నేను వాళ్ళకు ఒక క్వశ్చన్ పంపిస్తాను, వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తారు, నేను దాన్ని స్టోరీ రాసి కావాలంటే భాష కట్టి ఇటు మార్చుకోండి, బట్ ఎసెన్స్ ఇది. ఇప్పుడు పట్టు పేపర్ పర్ఫామ్ చేస్తున్నాం, దగ్గర రమ్మదు. సో ఇలా ఒక చిన్న స్క్రిప్ట్ రాసి పంపించింది. సో ఈ స్క్రిప్ట్ డెవలప్ చేసింది నేనే, దానికి ఇట్లా చిన్న స్టోరీ బోర్డ్ వేసి పంపిస్తాను, అంటే మొత్తం ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఏమి వేస్తాము, ఎట్లా స్టోరీ ముందుకెళ్తుంది, ఏం కన్వే చేస్తాం, ఎంతసేపు వచ్చేస్తాం. ఇలా ఉండటం వల్ల చూసేవాళ్ళకంటే తొందరగా అర్థమైపోతుంది. ఇంట్రెస్టింగ్, అంటే నేను బ్లఫ్ చేయను, ఏమో మీరు పరిచయం కాకుండా మీరు జబర్దస్త్ అట్లేమనను, ఇది నేను చేస్తాను, ఇది మీరు చేద్దరు, ఆలోచించండి, అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుందాం, ఇలా చెప్తాను. ఇవాళ చేసేది ఏంటన్న? ఈరోజు మన జిఎంఆర్ అనేది ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టే కంటే ముందు గవర్నమెంట్ బిడ్స్ వేస్తుంది, ఏదో సంస్థకి ఇవ్వాలి ఇది కన్స్ట్రక్షన్కి. సో 5,550 ఎకరాల్లో ఇది కట్టబడ్డది, అంటే పెద్ద ప్రపంచం. సో దాంట్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎట్లా ఉండాలి, ఇక్కడ వసతులు ఎట్లా ఉండాలి, ఇవంతా వీళ్ళు దాన్ని గెలుచుకున్నారు బిడ్లో, బిజినెస్ మనకు అంత తెలీదు. సో జిఎంఆర్ అనేది 2002-03 అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, ఫుల్లీ ఫంక్షనల్ 2002-04-05 నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్నో మైల్ స్టోన్స్ అచీవ్ చేసింది, అంటే ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నది, ఆ తర్వాత ఎక్కువ మందికి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసింది, 100 మిలియన్ పీపుల్ త్రూ సెక్యూరిటీ క్రాస్ చెక్ చేసింది, ఇట్లా రకరకాలు ఉంటాయి వాళ్ళకి. నువ్వు అనుకుంటారు కదా 25వ సినిమా హీరో అది, మనం లెక్క పెట్టుకుంటే 24 సినిమా కూడా గ్రేటే మరి, అట్లా మొదటి సినిమా, అట్లా ఏదో ఒకటి ఉంటుంది మైల్ స్టోన్స్. సో అట్లాంటి మైల్ స్టోన్స్ అన్నీ కలిపి మనం ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఫైనల్గా ఏమిటి, ఈ జేఎంఆర్ అనేది ఒక పాత లోగో ఉండే, ఆ పాత లోగో నుంచి కొత్త లోగో మార్చారు. సో ఆ కొత్త లోగో మార్చడానికి ఐఎమ్ ద మెయిన్ పర్ఫార్మర్. నిజంగా చెప్పాలంటే పెద్ద ప్రెస్టీజియస్ ఈవెంట్ అనేది, కాకపోతే బాత్రూంలో గిన్నెట్లా కడుగుతామో, సారీ బాత్రూంలో గిన్నెలు కడుగుతాం, బాత్రూంలో బాత్రూమ్ ఎట్లా కడుగుతామో అట్లే పర్ఫామ్ చేయాలనేది నా యొక్క అది. సో సార్ స్టేజ్ చూపిద్దాం రారా. సో దిస్ ఈస్ ద స్టేజ్, ఎంత బాగుంది చూడు, ఆ స్టేజ్ చూపిరా.
that captures the spirit and essence of GMR Hyderabad International Airport. సో ఇంత పెద్ద వేదిక మీద సో ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల మనం పర్ఫామ్ కనిపిస్తుంది. టైసన్ రారా వీడియోలో పడతావు, త్వరలో పర్ఫామ్ చేద్దావు నువ్వు కూడా, విల్ బిగిన్. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ కొంత షూట్ చేసి నేను ఆన్లైన్లో పెడతా, లేకపోతే పెట్టకపోవచ్చు సాయాన్ని బట్టి. బట్ దిస్ ఈజ్ హౌ ఐ పర్ఫార్మ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సరస్వతి సార్.